హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుగతీస్ హోమ్ ఈ రోజు వీడియోలో సంకష్టహార చతుర్థి రోజున ముడుపు ఎందుకు కడతాము ఎలా కట్టాలి ఆ తర్వాత ఆ ముడుపును ఏం చేయాలి అనే పూర్తి వివరాలను తెలుపుబోతున్నాను ప్రతి మాసంలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థి అంటారు మన జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా సరే ఎటువంటి కోరిక ఉన్నా సరే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వలన ఆ యొక్క కష్టం నుండి బయటపడవచ్చు కోరిక నెరవేరిపోతుంది అయితే ఈ రోజున ముడుపు రూపంలో మన యొక్క కోరికను మన యొక్క కష్టాన్ని ఆ స్వామివారికి తెలియజేయాలి ఒక తెల్లటి లేదా ఎరుపు రంగు క్లాత్ను తీసుకొని దానిలో మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోయాలి ఈ ముడుపు కడుతున్నంతసేపు మనసు ప్రశాంతంగా మన యొక్క కోరికను చెప్పుకుంటూ ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి ఈ బియ్యంలో రెండు తమలపాకులు రెండు ఎండు గర్జుల రెండు ఒక్కలు అలానే మనకి వీలున్నంత దక్షిణ పెట్టాలి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ అలా మన వీలుని బట్టి ఎంతైనా దక్షిణ పెట్టవచ్చు దీని మీద పసుపు కుంకుమ సమర్పించి మూటను కట్టాలి మనం ఎప్పుడైతే ముడుపు కట్టడం ప్రారంభిస్తామో అప్పటి నుండి ముడుపు కట్టి ఆ గణేషుని దగ్గర సమర్పించి నమస్కరించుకునేంత వరకు కూడా మాట్లాడకూడదు మనసు ప్రశాంతంగా ఉండాలి మనం ఎప్పుడైతే కట్టడం మొదలు పెడతామో అప్పటి నుండే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మన జీవితంలోని కష్టాలను బయటపడాలి అనుకుంటే ఈ ముడుపు ద్వారా ఆ స్వామివారికి తెలియజేయడం చాలా సులువైన మార్గం అని చెప్పవచ్చు చాలా త్వరగా మనం అనుకున్న పనులు జరుగుతాయి సంకష్టార చతుర్థి అంటే ఆ రోజున వినాయకుని అనుగ్రహం పొందటానికి ఎంతో విశేషమైన రోజు అందుకే మన జీవితంలో ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం లేకపోవడం అలా ఎటువంటి సమస్య అయినా సరే ఈ ముడుపు రూపంలో స్వామివారికి తెలియజేస్తే ఆ సమస్య తీరిపోతుంది ఇలా ముడుపుకి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి స్వామివారి దగ్గర పెట్టాలి ఆ తర్వాత పూజ అంతా పూర్తి చేసుకోవాలి ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ ఇరవై ఐదు మంగళవారం రోజున సంకష్టార చతుర్థి వచ్చింది అంటే అంగారక సంకష్టార చతుర్థి మనం ఈ వ్రతం చేసుకోవాలనుకున్న రోజు ఉదయం పూజలో ముడుపు కట్టాలి అలానే స్వామివారికి పండ్లు కానీ లేదా మన వీళ్ళని బట్టి ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలి ఇలా ఉదయం పూజలో ముడుపు పెట్టుకున్న తర్వాత సాయంకాలం వరకు ముడుపును కలపకూడదు సాయంకాలం మరలా స్నానం చేసి పూజను ప్రారంభించాలి సూర్యాస్తమయం సమయం తర్వాత పూజను ప్రారంభించాలి పూజ ప్రారంభించిన తర్వాత స్వామివారికి నమస్కరించుకొని ముడుపును తీసి స్వామివారికి నైవేద్యం తయారు చేయాలి అయితే కొంతమంది మాత్రం ఈ ముడుపుని ఇలాగే ఉంచి మనం ఎన్ని నెలలైతే చేద్దామనుకుంటున్నామో మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలా అన్ని నెలల్లో కూడా ముడుపును ఉంచేస్తారు పూజ పూర్తవగానే దేవుడి మందిరంలో ఈ ముడుపును పక్కన పెట్టేసుకుంటారు మరుసటి నెలలో వ్రతం ఆచరించే రోజు ఇదే ముడుపుని వ్రతంలో పెట్టుకొని పూజ చేసుకుంటారు మేమైతే ఎన్ని నెలలు చేసినా సరే ప్రతీ నెల కూడా ముడుపు కొత్తగా కడతాము ఒకే కోరిక మీద ఎన్ని నెలలైతే సంకల్పం తీసుకుంటామో అన్ని నెలలు కూడా ప్రతీ నెల కొత్తగా ముడుపు కడతాము ఉదయం పూజ పూర్తయిన తర్వాత ముడుపును కదిలించకుండా సాయంకాలం పూజ ప్రారంభించిన తర్వాత ముడుపును తీసుకొని విప్పి ఈ ముడుపులోని దక్షిణ ప్రతీ నెల కూడా పక్కన పెట్టుకొని ఒకేసారి బ్రాహ్మణులకు ఇవ్వవచ్చు లేదా గుడిలోని హుండీలో వేయవచ్చు ఈ దక్షిణ పక్కన పెట్టి ఎప్పుడు గుడికి వెళ్ళినా వేయవచ్చు పండితులకి ఇచ్చేటప్పుడు ఈ దక్షిణతో పాటు ఒక్క ఖర్జూరం కూడా ఇచ్చేయచ్చు లేదా ఒక్క ఖర్జూరము భార్య నీటిలో కలపవచ్చు అలానే ముడుపులోని బియ్యాన్ని పరమాన్నం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి అలానే కుడుములు ఉండ్రాలు కూడా చేసి నైవేద్యంగా సమర్పించాలి ఒకవేళ పరమాన్నం ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ బియ్యంలో ఇంట్లో బియ్యాన్ని పోయవచ్చు అలా పోసి పరమాన్నం చేయవచ్చు అలానే బియ్యం ఎక్కువగా ఉంటే బియ్యం పిండి చేసి కుడుములు ఉండ్రాళ్ళకి ఉపయోగించవచ్చు లేదంటే కుడుములు ఉండ్రాలు వేరే పిండితో చేయవచ్చు బియ్యం కడిగిన నీళ్లు కూడా చెట్లల్లో పోయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు ఇలా పరమాన్నము కుడుములు ఉండ్లాలు చేసి సాయంకాలం నైవేద్యంగా సమర్పించాలి ముడుపును కట్టిన క్లాత్ని శుభ్రంగా ఉతికి భద్రపరుచుకొని ప్రతీ నెల కూడా అదే క్లాత్లో ముడుపు కట్టవచ్చు ఇంకా మీకు ముడుపు గురించి ఏవైనా సందేహాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు